తరువాత బలరాముడు చక్కగా వారితో ఇలా మాట్లాడాడు. సర్వసమర్థుడైన ఉగ్రసేనుడు రాజాది రాజు, ఆయన మీకు ఏది ఆజ్ఞాపిస్తాడో దాన్ని నిశ్చలమైన మనస్సుతో విని శీఘ్రంగా అమలు చేయండి. ఎంతోమంది ఉన్న మీరు ఒంటరి అయినటువంటి సాంబుణ్ణి అధర్మంగా జయించి బంధించారు. అయినప్పటికీ కూడా బంధువులందరూ కలిసిమెలిసి ఉండాలనే కోరికతో మీరు చేసిన ఆ పని నేను సహిస్తున్నాను అని ఉగ్రసేనుడి సందేశాన్ని బలరాముడు వినిపించాడు. ఆ మాటలు పరాక్రమం, ఉత్సాహము, బలము చేత అడ్డులేని శక్తిగల బలరాముడికి తగినట్లుగా ఉన్నాయి. వాటిని విని కౌరవులు చాలా కోపించి ఇలా అన్నారు, ఆహా ఎంత విచిత్రము, కాలం యొక్క గతిని దాటటం సాధ్యం కాదు. కిరీటం చేత సేవించబడే తలను ఖచ్చితంగా పాదరక్ష అధిష్ఠించాలని కోరుకుంటుంది కదా. కుంతి వివాహంతో మాకి సంబంధం ఏర్పడింది. మేము వారితో కలిసి భుజించి కూర్చొని నిద్రించాము. వీరికి రాజసింహాసనాన్ని మేమే ఇచ్చాము కదా. ఈనాడు వీరు మాతో సమాన స్థాయిని పొందారు. మనం పట్టించుకోకపోవటం వల్లనే వీరు వింజామరాలను, శంఖము, తెల్లని గొడుగు, కిరీటం అనే రాజసింహాలను, మహారాజుగారికి దగ్గ ఆసనాన్ని, శయ్యను అనుభవిస్తున్నారు కదా వీళ్ళు అనే విధంగా మాట్లాడుతున్నారు. పాములకు పాలు పోస్తే అవి పోసేవాడిపైనే పగబడతాయి కదా. మేం కదా అన్ని ఇన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా రాజసింహాలను ఇచ్చినటువంటి మనకు శత్రువులయ్యారు, వాళ్ళు మనకు శత్రువులైపోయారు. ఏమీ దురదృష్టమో మాకు. సింహము వేటాడిన జంతువును పొట్టేలు ఎలా తింటుంది చెప్పండి. అలాగే భీష్ముడు, ద్రోణుడు, అర్జునుడు, కర్ణుడు మొదలైన కౌరవులు ఇవ్వకుండా ఇంద్రుడంతటి వాడు కూడా దేనినైనా ఎలా అనుభవించగలుగుతాడు అని వారు పలికారు. ఆ దుష్టులైన కౌరవులు తమది గొప్ప వంశమని, తమకు భీష్ముడు మొదలైన గొప్పవారు బంధువులని, తమకు సంపద ఉన్నదని మిక్కిలి గర్వించారు. పలకకూడని పలుకులను బలరాముడికి వినిపించి తమ నగరానికి వెళ్ళిపోయారు. భీష్మాదులు కొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు. భగవంతుడైనటువంటి బలరాముడు కౌరవుల దుష్టత్వాన్ని చూశాడు. బాగా పలుకకూడనటువంటి పలుకులన్నీ పలికారు. ఆ పలకటాన్ని విని, వాళ్ళకు చేసినటువంటిదంతా కూడా, నిందన చేసినటువంటిదంతా విని ఆయనకు పూర్తిగా కోపం వచ్చింది. లోపల దుఃఖించాడు, కోపం బయటకు బాగా వచ్చింది. అప్పుడు ఆయన చూడశక్యం కాకుండా ఉన్నాడు. అంత కోపంగా ఉన్నాడు, ఎర్రంగా, మాటిమాటికి గట్టిగా నవ్వుతూ ఆయన ఇలా అన్నాడు, రకరకాల గర్వంతో పొగరెక్కిన దుష్టులు శాంతిని కోరుకోరు కదా. ఇది సత్యం. పశువులకు కట్టెలాగా దండమే వారి పొగరును శాంతింపజేస్తుంది. కర్ర పట్టుకుంటేనే పశువులు దారికి వస్తాయి. దండోపాయంతోనే దుర్మార్గులు మాట వింటారు. వాళ్ళంతా బయలుదేరారు యుద్ధానికి. ఎవరు వెళ్ళొద్దండి అని చెప్పేసి వాళ్ళందరికీ శాంతింపజేశాను కదా, నేను సంతోషంతో ఇక్కడికి వచ్చాను కదా, నాకు ఇటువంటి అవమానం జరిగింది కదా. కానీ వీరు మందబుద్ధులు కదా, కలహప్రియులైన దుష్టులు కదా, శాంతిని కోరుకునే నన్ను ఈ దురహంకారం లెక్క చేయకోకుండా ఎన్నోసార్లు చెడు మాటలతో అవమానించారు కదా నన్ను. శ్రీకృష్ణుడు సుధర్మ అనేటువంటి దేవసభను స్వాధీనం చేసుకొని స్వర్గలోకంలో ఉన్న పారిజాతమనే వృక్షాన్ని తెచ్చి ఆనందిస్తున్నాడు కదా. అటువంటి కృష్ణుడు రాజసింహాసనానికి అర్హుడు కాడా? వీళ్ళంతా ఇంత హాస్యం చేశారే, మేమందరూ అంత పనికిరాని వాళ్ళమేమో. ఆ శ్రీకృష్ణుడి భగవానుడి పాదాలను సాక్షాత్తు సర్వేశ్వరి అయిన లక్ష్మీదేవి ఉపాసిస్తుంది కదా. ఆ లక్ష్మీపతి ఛత్ర చామరాములు మొదలైనటువంటి రాజమర్యాదలను అనుభవించటానికి తగినవాడు కాడా మా కృష్ణుడు? అర్హుడే కదా. శ్రీకృష్ణుడి పద్మాల వంటి పాదాల ధూళిని సకల లోకపాలకులు కిరీటాలతో కూడినటువంటి శిరస్సులపై ధరిస్తారు కదా. బ్రహ్మదేవుడు, శివుడు, నేను కూడా ఆయన అంశ అయినటువంటి హిరణ్య గర్భుని అంశం కాదు మేమంతా కూడా? భక్తులు చే సేవించబడే గంగాది తీర్థాలను కూడా పావనం చేసే ఆయన ధూళిని మేము లక్ష్మీదేవి కూడా
చిరకాలము మేము ధరిస్తాము కదా, అటువంటి ఆయనకు తగిన రాజసింహాసనం ఎక్కడ ఉంది? లేనే లేదు కదా. ఏమిటి, కౌరవులే పెద్దవాళ్ళు అయిపోయారా? ఆశ్చర్యంగా ఉందే, సంపదతో గర్వించిన దురభిమానం గలవారు వాళ్ళు. మత్తులో ఉన్నవారిలాగా సందర్భం లేకుండా పరుష వచనాలను పలుకుతారు కదా. శిక్షించే సామర్థ్యం గల ఎవడు అటువంటి మాటలను సహిస్తాడు చెప్పండి? సహించడు కదా. నేను ఈ నాడీ భూమిపై కౌరవులే లేకుండా చేస్తాను, ఇక ఈ భూమిపైన కౌరవులే లేకుండా చేస్తానే అంటూ బలరాముడు కోపంతో నాగలి పట్టుకొని ముల్లోకాలను దహిస్తాడా అన్నట్లుగా లేచి నిలబడ్డాడు. హస్తినాపురాన్ని గంగలో కలిపేయాలని ఉద్దేశ్యంతో నాగడి కొనతో ఆ పురాన్ని ఊడబెరికి లాగాడు. బలరాముడు లాగుతూ ఉండగా ఆ నగరం పడవలాగా అల్లాడుతూ గంగలో పడసాగింది. దానిని చూసి కౌరవులు కంగారుతో భయపడిపోయారు. ఇప్పటికి వాళ్ళకు భయం వచ్చింది. వారు జీవించాలనే కోరికతో లక్ష్మణను సాంబుణ్ణి ఎదురుగా ఉంచుకొని కుటుంబాలతో సహా వచ్చి సర్వసమర్థుడైన ఆ బలరాముణ్ణి శరణు వేడారు. వాళ్ళందరికీ భయం పుట్టుకుంది. బలరాముణ్ణి వేడుతున్నారు, అట్లా పెక్కిలించి పెట్టేశాడు, అట్లా పెడుతూనే అది అట్లా ఆ ఊరే అట్లా పడవలాగా ఆడిపోయింది. రామ రామఖిలాధార ప్రభావం నవిదామతే మూఢానాం నః కుబుద్ధీనాం క్షంతు అర్హస్యతి క్రమం. ఓ బలరామ రామ, సర్వానికి నువ్వే ఆధారము, మేము మోహాన్ని పొంది చెడు బుద్ధి గలవారము, అటువంటి బుద్ధి గలవారమయ్యాం మేము, తోచటం లేదు, నీ మహిమను తెలుసుకోలేకపోయాము, మా అపరాధాన్ని నువ్వు క్షమించాలి. ఓ ఈశ్వర, జగత్ యొక్క సృష్టి స్థితిలయాలకు ఏకైక కారణమని నువ్వే, కానీ నీకు వేరే ఆధారము లేదు, ఎందుకంటే క్రీడాపరుడవైన నీకు ఈ లోకాలే ఆట వస్తువులని మహాత్ములు చెబుతున్నారు. ఓ అనంత, అనంత ప్రాణాల రూపంతో ఉన్నటువంటి నీకు అనంత శిరస్సులు ఉన్నాయి. ఈ భూమండలాన్ని నువ్వే తలపై సులభంగా మోస్తున్నావు. ప్రళయమందు కూడా నువ్వు విశ్వాన్ని నీ స్వరూపమందు విలీనం చేసుకుని రెండవది లేని పరబ్రహ్మగా మిగిలి ఉండి శ్రమనే లేకోకుండా శయనిస్తున్నావు. ఓ భగవంతుడా, నీకు గల కోపము సకల ప్రాణులకు శిక్షను నేర్పటం కోసమే కానీ ద్వేషం వల్ల కానీ ఈర్ష్య వల్ల కానీ కలగదు. ఎందుకంటే సత్వగుణ ప్రధానుడవైన నువ్వు జగత్తుకు మనుగడనిచ్చి పాలించటంతో తత్పురుషుడవై ఉన్నావు కదా. నీ వల్ల జగత్తంతా కూడా శిష్ట మర్యాదను నేర్చుకుంటుంది కదా ప్రభు అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు, శాంతింపజేస్తున్నారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.